డిమాండ్ చేస్తున్నాను. థాంక్యూ. ఫెన్షన్ విషయంలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఫెన్షన్ రావాలని, అర్హులకి అన్యాయం జరిగితే ఊరుకునేది లేదని హెచ్చరించారు విజయనగరం జిల్లా సాలూరు శాసనసభ్యులు పీడిక రాజనందుర. మున్సిపల్ కార్యాలయంలో ఆయన పలు మండలాలకు సంబంధించిన ఎంపీడీఓలు సచివాలయ సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించారు. గత ప్రభుత్వం చేసిన పొరపాట్లకు అర్హులకు ఫెన్షన్ అడిగితే ఉపేక్షించేది లేదన్నారు ఆయన. అధికారులు తప్పు చేస్తే ఏ అధికారిని విడిచిపెట్టనన్నారు. ప్రజా సంక్షేమమే జగనన్న ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఈ సమావేశంలో చైర్పర్సన్ పువ్వుల ఈశ్వరమ్మ, వైస్ చైర్పర్సన్ వంగపండు అప్పలనాయుడు, కౌన్సిలర్లు, కమిషనర్, ఎంపీడీఓ, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. సుప్రీంకోర్టు చెప్పినట్టుగా కొంతమంది నేరస్తులు తప్పించుకోవచ్చు, కానీ ఒక నిర్దోషి దోషిగా మిగలకూడదని. మీరు పొరపాటును గ్రహపాటును సంతకం చేసిన వాళ్ళు అనర్హులకు మీరు పెన్షన్ ఇచ్చి ఉండొచ్చు, కానీ అర్హుడిగా మాత్రం వ్యక్తి పరిస్థితులు పెన్షన్ తప్పుకోకూడదు అని చెప్పి అంతకుముందు గత ప్రభుత్వం చేసి ఉండొచ్చు, ఉద్యోగం జరగవచ్చు, అప్పుడు కూడా అనర్హులు కొంతమంది ఇచ్చి ఉండొచ్చు, మీరు పెన్షన్ లేవు కానీ ఇల్లు కానీ ఏమైంది, కానీ అర్హుడైన వాడి వ్యక్తి పరిస్థితులు తప్పిపోకూడదు. అది ఎవడానికి కానీ ఏ కులమైన ఏ మతమైన అందుకే మీకు మీరు చెప్తున్నాను, పొరపాట్లు మీరు చేస్తారు నేను చేస్తాను. ఈరోజు రోజు పేపర్లు చూస్తున్నాను, నన్ను నిరసన కూడా చేస్తాను దాని మీద. అయినప్పటికీ కూడా ఏ సంక్షేమ పథకం ఆగిపోయింది చెప్పండి, ఎక్కడ నుంచి ఆగిందని మీకు చెప్పండి, ఎందుకంటే అమలు చేస్తుంది మీరే కదా, మీద అడుగుతుంది అన్నీ ఇస్తున్నాం. నిన్నగా మొన్ననే పరిశ్రమలు కూడా ఇచ్చాం, మరి ఇంత బాగా చేస్తున్నా దాని గురించి ఇంత మీరు పుషప్ చేయాలి గౌరవ ముఖ్యమంత్రి గారు. అంతేకాదు మన ఇవి నిన్న పేపర్ లేదు చదివే శ్రీకాకుళం మీద వాయింటీ ఆ అవినీతి పరిగణ రాజకీయ నాయకులు ఎదురు తీసుకున్నాం, చదివే శ్రీకాకుళం మీద వాయింటీ ఆ అవినీతి పరిగణ రాజకీయ నాయకులు ఎదురు తీసుకున్నాం, కమిషనర్ మీద ఉద్యోగం తీసుకుని రాజశేఖర్ పోతామంటే కమిషన్ చేయబడతాయి. మీకు ఏదైనా బాధ కలిగితే ఇవి బులెటిన్ అప్డేట్స్ కీప్ వాచింగ్.